కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ బిల్లును ఉద్దేశపూర్వకంగా ఐదేళ్లుగా తొక్కిపెట్టిందని ట్రైకా చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ కాలంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 10% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. హైదరాబాద్ లో సంత్ సేవర్లాల్ భవనం ఆదివాసీ తెగల కోసం కొమరంభీం భవనాలను నిర్మించి కేసీఆర్ గిరిజనుల ఆరాధ్యుడిగా మారని అన్నారు. త్వరలో గిరిజనుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు. అనంతరం గిరిజన సంఘం నేతలు రామచంద్ర నాయకును ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, ఎంఈఓ బాలాజీ నాయక్, దామర జిల్లా అడవిదేవులపల్లి ఎంపీపీలు నందిని రవితేజ, బాలాజీ నాయక్, హాతిరామ నాయక్, సేవా నాయక్, పాచా నాయక్, హేమ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతవాసి మరి మన అందరికీ ఇక్కడ గిరిజనులందరికీ కూడా ఆత్మీయులు పెద్దలు ఇస్లావత్ రామచంద్ర నాయక్ గారు ట్రైకార్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి మరి మిర్యాలగూడ విచ్చేసిన సందర్భంగా మిర్యాలగూడ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా తరలి వచ్చి రామచంద్ర నాయక్ గారిని కలుసుకోవడం కోసం వారికి స్వాగతం చెప్పడం కోసం రావడం జరిగింది. మరి మొన్ననే 17వ తారీఖు నాడు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో బంజారా సేవాలాల్ భవన్ మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఆ ప్రారంభం అనంతరం మరి ఆ ఉత్సవాలలో భాగంగా లక్షలాది గిరిజనులు ఆదివాసీలతో ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ముందే చెప్పిన విధంగానే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీలో గిరిజనులకు 12% రిజర్వేషన్లు మరి ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి పార్లమెంట్ పనిచేయడం జరిగింది. కానీ మరి మనసు రాని మోడీ మరి ఇప్పటికీ కూడా గిరిజన బిల్లును తొక్కిపెట్టి మరి గిరిజనుల యొక్క రిజర్వేషన్ అమలు పరచకుండా కాలయాపన చేస్తుంటే మరి గిరిజనుల యొక్క రిజర్వేషన్ అమలు పరచాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన విద్యార్థులు, యువకులు, మేధావులు మరి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చెందుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నిన్న గిరిజనులకు వరం ప్రకటించినట్టుగా మరి గిరిజనులకు బంజారా హిల్స్లో ఏదైతే బంజారాలు నివసించిన ప్రదేశం బంజారా హిల్స్లో మరి బంజారా భవన్ 22 కోట్ల రూపాయలతో బంజారా భవన్ నిర్మాణం చేసి మరి నిన్న ప్రారంభించినారో దానికే కానుకగా మరి ఏదైతే మోడీ మనకు గిరిజన రిజర్వేషన్ అమలు చేయట్లేదు, మరి మీరు చేస్తారా చేయరా, నువ్వు చేస్తే చేయి, నువ్వు చేయకపోతే నువ్వు చేత కాకపోతే నేనే నా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అదే వేదిక మీద సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చి వారం రోజుల్లో జీవో ఇస్తానని చెప్పేసి ప్రకటించడం మరి అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన జాతి మొత్తం కూడా దసరా పండుగను 15 రోజులు ముందుగానే మరి అలా గిరిజనులు దసరా పండుగ నిర్వహించుకున్నారు. సేవాలాల్ మహారాజుని యొక్క ఏదైతే మరి పండుగగా నిర్వహించుకుంటామో అదేవిధంగా ఇవాళ కేసీఆర్ని కూడా ప్రతి గూడెంలో ప్రతి గుడిసెలో ప్రతి తండాలో ఇవాళ సేవాలాల్ని పూజించుకుంటున్నారు. ముఖ్యంగా ఒక విషయాన్ని మాత్రం మా గిరిజన జాతి యావత్ ఇవాళ కేసీఆర్ గారికి అంటే మా సత్యవతి గారు కూడా ఆ రోజు బహిరంగ సభలో చెప్పింది, మా జాతికి ఎవరైనా న్యాయం చేస్తే నమ్మకంగా వాళ్ళకి ఎవరైనా పని చేసి పెడితే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళని మర్చిపోరు. అప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ అంటూ ఏర్పడితే గిరిజన జాతి యొక్క వాళ్ళ జనాభా తమాష ప్రకారం రిజర్వేషన్ అమలు పరుస్తానని చెప్పి వారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే
చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ తీసుకొని 2011 జనాభా ప్రకారం మా యొక్క ఆదివాసి గిరిజనులది కానీ బంజారా కమ్యూనిటీ కానీ 9.08% గా తేలింది. కానీ ఆయన 16 నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో మొత్తం లెక్క 10% వచ్చింది, 9.98% వచ్చింది. కాబట్టి 10% రిజర్వేషన్లు గిరిజనులకు కావాలని చెల్లప్ప కమిషన్ కాగానే కేబినెట్ ఆమోదం పొంది ఆ తర్వాత శాసనసభలో ఆ రోజు సాక్షాత్ పిసిసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఫ్లోర్ లీడర్గా కిషన్ రెడ్డి గారు నేటి కేంద్ర మంత్రి గారు ఉన్నారు. ఏకగ్రీవంగా గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచాలని తీర్మానం చేసి పంపిస్తే ఒత్తి పెట్టి మాకు న్యాయం జరగకుండా మా గిరిజన బిడ్డలు విద్యా ఉద్యోగ అవకాశాల్లో వందలాది వేలాది పోస్టుల్ని వేలాది విద్యా అవకాశాలని కోల్పోవడం జరిగింది. ఇవన్నీ గమనించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క జాతులకు బంజారా హిల్స్లో మేము ఎప్పుడో నివసించే వాళ్ళం, పశువులు కాసిన వాళ్ళం, స్వయాన మా సేవలాల మహారాజ్ ఆ బంజారా హిల్స్ గుట్టల్లో పశువులు కాసుకుంటా ఆ రోజు అక్కడ బస చేసిన సందర్భం అది నిజాం సర్కార్ కూడా రికార్డులో ఉన్నది. అటువంటి వాళ్ళ బంజారా హిల్స్ మాకు గత ప్రభుత్వాలలో 1000 గజాల జాగేయమని 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి, రాజశేఖర్ గారి దగ్గరికి, కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా తిరిగాం. కానీ మా జాతికి 1000 గజాలు కాదు కదా, 1 గజం జాగేయలేదు. కానీ కేసీఆర్ గారు ఆదివాసులకు 1 ఎకరం, బంజారాలకు 1 ఎకరం, దాదాపు 2 ఎకరాల భూమి అంటే 200 కోట్ల రూపాయల ఆస్తినిచ్చి మా ఆత్మగౌరవానికి మా బంజారా హిల్స్లో మాకు బంజారా భవనం కట్టించి 46 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ బంజారా భవనాన్ని బ్రహ్మాండంగా ఇలా మనం పోయి చూస్తే ఎంతో ఆనందంగా మాకింత మీద భవనం ఉందా అని మునిసిపడే విధంగా కేసీఆర్ గారు అందున మా ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గారి యొక్క పేరు మీద సేవాలాల్ బంజారా భవనం, జల్ జమీన్ జంగల్ అని కొట్లాడిన పోరాట యోధుడు కొమరం భీమ్ గారి పేరు మీద ఆదివాసి కొమరం భీమ్ భవనం ఆయన ప్రారంభించి మాకు భోజనాలు పెట్టి బహిరంగ సభలో ఈ 7 ఏళ్ల నుంచి పోరాడుతున్న మా యొక్క ఫలితాన్ని, మా యొక్క ఆందోళనని, మా యొక్క ఆశని వారు చాలా గొప్పగా ఇవాళ మనం కేసీఆర్ గారు 6 నుంచి 10% రిజర్వేషన్లు పెంచుతున్నారని ఒక మాట అనగానే మాకైతే ఆనంద భాస్కర్ వచ్చిన వేదిక మీద మా గిరిజన జాతి లక్షలాది మంది పుర్రుతలోకి కేకలేసి కేసీఆర్ గారికి ఆ రోజు వారు హర్ష ప్రకటించడం జరిగింది.